హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి మేం డిఎస్సి పరీక్షలు రాయం అభ్యర్థుల్లో చల్లారని ఆగ్రహ జ్వాల. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని 31,000 మంది సర్కార్ వైఖరిని నిరసిస్తూ హాల్ టికెట్ల కాల్చివేత. 160 ప్రశ్నలు, 80 మార్కులు నేటి నుంచి పరీక్షలు అంటూ, సో ఇది మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట. డిఎస్సి అభ్యర్థుల ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు, వెల్లువల రగులుతూనే ఉంది. గురువారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వేలాది మంది తమ జీవితాలను పరంగా పెట్టేందుకు వెనుకాడలేదు. గొంతెత్తి మొత్తుకున్న ఆందోళనలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మొండిగా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపడంతో గుండెలు మండిన ఆ అభ్యర్థులు పరీక్షలే రాయబోమంటూ ప్రభుత్వంపై నిరసన బాణం వదిలారు. ఏకంగా 31,105 మంది బుధవారం నాటికి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోలేదు. వీరంత పరీక్షలు రాయకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈసారి డిఎస్సికి మొత్తంగా 279,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీన అధికారులు హాల్ టికెట్లను వెబ్సైట్లో పొందుపరిచారు. బుధవారం నాటికి 248,851 మంది మాత్రమే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దమనకాండకు నిరసనగా వీరంతా పరీక్షలు రాయకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది డౌన్లోడ్ చేసుకున్న తమ హాల్ టికెట్లను కాల్చివేసి నిరసన తెలిపారు. తమకు ప్రిపరేషన్కు తగిన సమయం ఇవ్వలేదని, అదేవిధంగా తాము పరీక్ష రాయబోము అంటూ సర్కార్పై మండిపడుతున్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా ఒక్కో ప్రశ్నకు 60 మార్కు అంటూ కూడా ఇక్కడ తెలిపారు. డిఎస్సి పరీక్షలో 160 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్నకు 60 మార్కు చొప్పున 80 ప్రశ్నలకు పరీక్ష జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్కులు, అదేవిధంగా విద్యా దృక్పథాల నుంచి 20, కంటెంట్ నాన్ లాంగ్వేజెస్ అండ్ లాంగ్వేజెస్ నుంచి 88, బోధనా పద్ధతుల నుంచి 32 కలిపి మొత్తం 160 ప్రశ్నలకు డిఎస్సి పరీక్షలను నిర్వహించనున్నారు. టెట్ పరీక్షకు 20 మార్కుల వెయిటేజీ ఉండగా అభ్యర్థులు సాధించిన మార్కుల ప్రకారం వెయిటేజీని అమలు చేసి మొత్తం 100 మార్కులుగా లెక్కలోకి తీసుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా పీఈటీ పోస్టులకు టెట్ లేకపోవడంతో వీరికి మాత్రం 200 ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు అంటూ, సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట మేము డిఎస్సి పరీక్షలు రాయమంటూ. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.